నచ్చిన అతిథులకు ఓకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గౌడ సంఘం అధ్యక్షులు గడ్డం శంకరయ్య గారు, మోతి అధ్యక్షులు బొడగాని రాజన్ గారు, గొల్లపల్లి గోపాల్ గౌడ్ గారు, కాసారపు రాజన్ గారు, నాగుల పట్టణ అధ్యక్షులు నాగుల కిషన్ గౌడ్ గారిని కోరుతున్నా. సాయంత ఎమ్మెల్యే గారు మరియు ఏపీడిసి గారు, తర్వాత మున్సిపల్ చైర్మన్, ఈ సమావేశానికి చేసినటువంటి యొక్క అతిథులు, కౌన్సిలర్లు, మిగతా రాజకీయ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కృతి తెలియజేయాలి. ఎప్పుడూ జరిగేది ఉండే, అయినా ఈ కరోనా చేపట్టి కొంత ఆలస్యం జరిగినా కూడా మరి దీనికి డాక్టర్ గారు ప్రత్యేకించి తొందరగా మీరు కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పేసి మా వెన్ను తట్టి ఎప్పటికప్పుడు వారు దీని గురించి మరి ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి ఒక సందర్భం ఉంది. కావున మరి ఈనాటికైనా కానీ ఇప్పుడు భూమి పూజ చేసి మరి త్వరలోనే తరగతుల్లోనే దీన్ని పూర్తి చేసేటువంటి యొక్క అన్ని హంగులు మేము సమకూరుస్తామని చెప్పేసి మీ సభావేదిక నుండి మీకు మనవి చేస్తూ ఉన్నాను. పోతే మరి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం ఇచ్చుకుంటూ మరి ప్రతి కులంకు కూడా పట్టణం నుండి మరి పల్లె వరకు తప్పకుండా భవన సంఘ భవనం అనేది ఒకటి నిర్మాణితం కావాలన్నటువంటి ఆలోచన విధానంతో మరి ఈ సంఘ భవనాలు నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి అనేకమైన కోట్ల రూపాయలు తెలంగాణ లోపల ఇచ్చి ప్రోత్సహించి మా ముందుకు మీరు వెళ్ళారా, మరి తప్పకుండా మీ కమ్యూనిటీకి మేము ఆర్థిక సహాయం అందించి మరి తప్పకుండా ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకోవాలన్నటువంటి సందర్భం లోపల అందరిని కూడా ప్రోత్సహించేటువంటి యొక్క కులాల వారిగా మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి యొక్క పెద్దలకు అందరికి కూడా నమస్కృతి తెలియజేస్తాం. జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారిని మాట్లాడండి. కిరణ్ గౌడ్ గారు కూడా స్టేజ్ పైకి రావాలి.
అలాగే పేరు కలిగించిన సంతోషం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మేమందరం కూడా ఒక కలగంటున్నాము జగిత్యాలలో గౌడ సంఘం గౌడ కళ్యాణ మండపం జరగాలి కళ్యాణ మండపం ఇక్కడ ఉండాలి ఎందుకంటే టౌన్లో కానీ లేకపోతే మన ఉన్న స్థానిక జగిత్యాలు ఈ గౌడ్స్ అందరూ చాలా కూడా పెద్ద ఎత్తున ఉన్నాము కానీ ఎందుకనో కొన్ని సంవత్సరాలుగా ఇది కోరిక తీరలేదు కానీ ఒక సందర్భంలో కవితక్క గారు మన ఎల్లమ్మ పట్టణాలు అప్పుడు ఆ టైం ఇంకొక 6 నెలల ముందు అనుకుంటాను మేడం గారు సంజయన్న గారు తీసుకొచ్చి అక్కడ లోపల రాజశం గౌడ్ గారిది ఆ రోజే ప్రోగ్రాం ఉండే ఎస్ఎఫ్సి చైర్పర్సన్గా ఆ రోజే వారి అలంకరణ ఉండే ఆ రోజు దగ్గరుండి ఆపిచ్చేసేసి మన ఎల్లమ్మ పట్టణాల అప్పుడు ఎల్లమ్మకి కొబ్బరికాయ కొట్టించిన రోజే మేడం చాలా సంతోషపడి సంజయన్న గారిని రాజశం గౌడ్ గారిని పిలిపించుకొని దీనికి నిధులు కేటాయిద్దాము మనము దీన్ని ఇక్కడ కళ్యాణ మండపం వాళ్ళు ఏమడుతుంది ఇవ్వండి అన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది నిజంగా కూడా ఈరోజు కవితక్క గారిని కూడా మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన విషయము మనందరం కూడా అయితే మీకు తెలియంది కాదు గీత పరిశ్రమ సంఘం అనేది నిజంగా కూడా చాలా కష్టాలలో ఉన్నది మరి ప్రతి కార్మికుడు ఈ మధ్యలోనే ఒక వారం రోజుల్లోనే నాకు తెలిసే ఒక ఇద్దరు తాడి చెట్లపై చల్లి కింద పడి చనిపోయిన ఉన్నది ఐలాపూర్లో ఒక మొన్ననే ఒక రీసెంట్గా ఒక గౌడు చనిపోవడం జరిగింది అలాగే అటు మన వరంగల్ జిల్లాలో కూడా ఒక గౌడు చెట్టు మీదనే హార్ట్అటాక్తో చనిపోవడము ఇంకొక గౌడేమో పైనకెళ్ళి కిందికి జారి కింద పడి వెన్నపూస విరిగి చనిపోవడము ఈ ఐలాపూర్లో ఉన్న ఒక గౌడు కూడా అట్లనే మొత్తం పైకెళ్ళి కింది వరకు జారి నెత్తికి దెబ్బతాకి బ్రెయిన్ హిమరేజ్ అయ్యి చనిపోవడం జరిగింది మరి గీత వృత్తి చాలా కష్టకాలంలో ఉంది ఎంతో రిస్క్తో కూడిన ఈ వృత్తిని మనం అందరం కాపాడుకునే దశగా ముందుకు పోతా ఉన్నాం మనందరం కూడా మరి ఈ వృత్తిని కాపాడుకునే విధానంలో మనకందరూ సహకరిస్తున్నారు మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మనకు ఎన్నో సహకారం చేస్తున్నది మన అందరికీ కూడా హెల్ప్ చేస్తున్నది మరి దీని మీద మనం ఏదైతే సుంకం కడుతుంటేమో మనం ఎక్సైజ్ సుంకం దీని మీద అది కూడా మాఫీ చేసారు మరి ఒకప్పుడు మనకు ఎవరైనా చెట్టు మీద కింద పడితే 50,000 లక్ష రూపాయలు వచ్చేది మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మనం చేయడం జరిగింది కేసీఆర్ గారు ఇంకా కూడా మొన్నటికి మొన్న హైదరాబాద్లో కూడా మనకు 5 కోట్ల రూపాయలు ప్లస్ 5 ఎకరాల స్థలం మెయిన్ స్థలం మన హైదరాబాద్లో కొనాలంటేనే దొరకదు అట్లాంటిది గవర్నమెంట్ మనకు ఫ్రీగా 5 ఎకరాల జాగా 5 కోట్ల రూపాయలు కూడా మన కేసీఆర్ గారు మనకు ప్రకటించడం జరిగింది నిజంగా సంతోషం ఇది మరి అక్కడ కూడా మరి రాజశం గౌడ్ గారు లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు పెద్దలందరూ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ చేసి అక్కడ హాస్టల్ దాని తర్వాత ఇంకా ఇతర నిర్మాణం కూడా చేపట్టబోతున్నారని నాకు తెలిసింది అలాగే మనం అనుకున్నట్టుగా మన శ్రీనివాస్ గౌడ్ గారు కానీ రాజశం గౌడ్ గారు కానీ మన పెద్దలు ఎందరో అనుకున్న నీర కార్యక్రమం నిజంగా కూడా అది ఎవరు ఊహించని నీర ప్రోగ్రామ్ని ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు దగ్గరుండి మన కేసీఆర్ గారితో ఒప్పించి ఆ నీర ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసి ఆ సక్సెస్ఫుల్ చేయడంలో కూడా ఎంత గొప్పతనం అంటే ఆ నీర అనేది ఎవరైతే బయట వాళ్ళు ఎవ్వరు కూడా అమ్మరాదు ఓన్లీ గౌడ కులస్తుల మట్టికే వాళ్ళే దాన్ని తయారు చేయాలి వాళ్ళే అమ్ముకోవాలని చెప్పేసి ఆ ప్రతిపాదన తీసుకురావడము దాన్ని కేసీఆర్ కూడా అంగీకరించడం నిజంగా ఎంతో గొప్పతనం ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో ఇండస్ట్రియలిస్ట్ చాలా మంది ఉంటారు ఒక నీర ప్రోగ్రామ్ వస్తుందని అంటే ఇండస్ట్రియల్ దగ్గర డబ్బులు చాలా ఉంటాయి వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్ పెట్టి మేము దాన్ని ప్రమోట్ చేసుకొని దాని మీద డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తారు కానీ గవర్నమెంట్ దాని సైడ్ మొక్కు చూపకుండా లేదు నిజంగా కూడా గౌడ కులస్తులు తన కష్టాలలో ఉన్నారు వాళ్ళకి నిజంగా ఉపాధి కల్పించాలి అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారు నిజంగా మంకు పట్టుబట్టి కేసీఆర్ గారి దగ్గర కూర్చోబెట్టి మన ఆరోజున బాగుర్తు మన రాజశంకర్ సాబ్ కూడా వీళ్ళందరూ కూడా పట్టుదట్టి అక్కడ పోయి కూర్చొని సార్తో ఒప్పించుకొని మన గౌడ కులస్తులకే నీర ప్రోగ్రామ్ చేయడం జరిగింది నిజంగా కూడా మనకు చేదోడు వాదోడుగా ఉన్నారు ఎందుకంటే మనం నిజంగా మన ఆ రోజు మనం ఎలక్షన్ టైంలో కూడా మన గౌడ కులస్తులం అందరం కూడా అన్నెంబడి ఉన్నాము మొత్తం 18 మండలాల గౌడ కులస్తులం అందరం కూడా అన్నతో మనం అందరం కూడా ఆ రోజు కేటీఆర్ గారితో ద్వారా మనం అందరం ఆ రోజు జాయిన్ అయ్యి మనం అనుకున్నట్టుగానే ఆ రోజు నాకు బాగా కొడుతూ సాయన్న అస్తే కింద నిలబడి లేదు మా సంజయన్నకు 50,000 మెజారిటీ పైనకు తీసుకొస్తామని చెప్పేసి అందరి ముందట చెప్తే కూడా ఆ రోజు నిజంగా కేటీఆర్ గారు కూడా సంతోషపడ్డారు మళ్ళా ఒకరోజు నాకు సాయన్న గారి గురించి కేటీఆర్ మన అన్న ముందటిని అన్నాడు మీ సాయన్నను గుర్తు చేసినట్టు చెప్పుండ్రి ఆ పెద్ద మనిషి అన్నాడు ఆ రోజు 50,000 మెజారిటీ అని అన్నాడు చాలా సంతోషం నేను థ్యాంక్స్ చెప్పినట్టు చెప్పు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి నిజంగా కూడా మనం అందరం కూడా సంజయ అన్న గారు ఎంబడి ఉన్నాము సంజయ అన్న మన ఎంబడి ఉన్నాడు
ప్రతి కష్టకాలంలో కూడా మనకు నిజంగా కూడా సహకరించగానివండి ఈ ప్రోగ్రామ్ జరగనీకి కూడా నిజంగా కూడా ఆయననే కృషి ఉన్నది ఈరోజు మేమందరం కూడా అడగడము మేడం ఒప్పుకోవడము అది ఒక్కడ ఒక్కెత్త అయితే దీని ఎంబడబడి నిజంగా కూడా ఎంబడబడి నేను రేపు ఉదయ దినానికి కూడా దీనికి నేను మంచి శాంక్షన్ చేపిస్తా మీకు అంత ఒక మంచి పేరు రావాలి నాకు మలేషియా మామకి అందరూ కూడా కూర్చోబెట్టి అన్న క్లాస్ తీసుకున్నాడు మీరు ఎందుకు చేస్తలేరు ఎందుకు ముందుకు పోతలేరు ఎందుకు లేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ తొందరగా రిటర్న్ వెళ్ళిపోతాయి తొందరగా చేయండి శేఖర్ అని చెప్పి కూడా నా ఎంబడిని అన్న కూడా ఊరికే కోపడడం కూడా జరిగింది ఒక సందర్భంలో ఎందుకు చేస్తలేరు మీరు అందరూ అని కూడా కోపడడం కూడా జరిగింది మరి నిజంగా ఈ రోజు కూడా దీనికి క్రియాకర్త అంతా కూడా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా ఇక్కడ 2.5 ఎకరాల జాగా ఉన్నదన్న మరి మీరు నిజంగా అట్లే సహకరించి ఇంకొంచెం ఫండ్ కూడా రానున్న రోజులలో కూడా ఇప్పించాలని చెప్పేసి మేము కోరుకుంటూ అలాగే మన చైర్మన్ గారు ఎస్ఎఫ్సి చైర్మన్ గారు రాజశంగౌడ్ గారు ఉన్నారు వారు కూడా తలుసుకుంటే మన మరి ఈశ్వరన్న మంత్రి గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించి మరి దీనికి కొంచెం ఫండ్ రేజింగ్ అందరం కూడా గ్రహస అంతో ఎంతో ఇక్కడ టౌన్ లో ఉన్నారు అందరం కూడా కొంచెం అంతో ఎంతో కొంచెం ఫైనాన్షియల్ గా బెటర్ ఉన్నాం కాబట్టి మనందరం కూడా కొంచెం పూనుకొని మన మనిషికి ఇంత ఫండ్ దీనికి రేజ్ చేసి దీని గొప్ప స్థాయిలో నిర్మాణం జరగాలని చెప్పేసి అలాగే మండల స్థాయిలో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫండ్ ఇవ్వని కూడా సో వాళ్ళని కూడా మనం వాడుకుంటూ ఈ స్థల నిర్మాణానికి చాలా భారీ ఎత్తున మంచి జరగాలని చెప్పేసి మన రేణుకా ఇల్లమ్మదేవిని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున గౌడ కులస్తులను కానివ్వండి, కల్లుగీత కార్మికులను కానివ్వండి, వాళ్ళ సంక్షేమం కోసం వారి బాగోగుల గురించి చూసుకున్న ఏకైక ప్రభుత్వం అని గట్టిగా కూడా మేము చెబుతున్నాము. ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదని మేము చెప్తున్నాం ఈ రోజున. అలాగే మన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి చొరవతో మన జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి సహకారంతో వచ్చిన టీయుఎఫ్ఐడిసి నిధులు మన జగిత్యాల పట్టణానికి విడుదలైన ఒక 50 కోట్ల నిధులతో కూడా మన సంజయ్ అన్న గారు మరీ స్పెషల్గా ఫోకస్ పెట్టి మగౌడ కులస్తుల సంక్షేమం కోసం ఇది కావాలి వీళ్ళకి ఇది లేదు అని కూడా పట్టుబట్టి ఈరోజు 25 లక్షల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మాణం ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో కూడా భూమి పూజ నిర్వహించడం జరిగింది. ముందు నుంచి కూడా పదవి లేక ముందు నుంచి కూడా అన్నగారు ఎల్ల వేళలా కూడా ప్రతి ఒక్క వర్గానికి దగ్గరగా ఉంటూ వారి బాగోగుల్లోనూ కష్టసుఖాల్లోనూ కూడా పాలు పంచుకుంటున్నారు. ఇది ఉంది అని తెలియగానే వెంటనే ఏది ఆలోచించకుండా వారి వద్దకు వెళ్ళి కూడా వివరాలు అడిగి తెలుసుకొని చదనైనంత వరకు వెంటనే కూడా వారు చేసే విధంగా ఉంటున్నారు. అదే పదవిలోకి వచ్చిన తర్వాత కూడా వారు ఎల్ల వేళల రాత్రలనక పగలనక కూడా అహర్నిశలు శ్రమిస్తూ కూడా ప్రతి ఒక్క వర్గానికి కూడా ఒక దగ్గర పనిచేస్తున్నారు. అలాగే నాకు ఇంకా గుర్తుంది మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు కూడా మన వైద్యులు చంద్రశేఖర్ గౌడ్ గారు అరే మన గౌడ పెద్దలందరూ కూడా మా దగ్గరికి వచ్చి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది నాకు ఇంకా గుర్తుంది. అది నిజంగా కూడా నేను ఆ సందర్భంలో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇప్పుడు కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను పెద్దలందరికీ మున్సిపల్ కార్యాలయం పైన. ఎందుకంటే గత 50-60 సంవత్సరాల లేని అభివృద్ధి మనం వచ్చిన తర్వాత జరగాలి, తప్పకుండా మనం తీసుకురావాలి అని మా ఒక ప్రతి ఒక్క అడుగులోనూ కూడా సంజయ్ అన్న గారు మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. అలాగే మేము కూడా వారి అడుగు జాడల్లోనే నడుస్తూ మా గౌడ కులస్తుల సంక్షేమానికి కూడా డెఫినెట్ గా కృషి చేస్తామని మా వరకు ఏదున్నా కూడా డెఫినెట్ గా మేము ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ముందుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా రూరల్ మండల్ ఎంపీపీ గారికి, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు పెద్దలు చంద్రశేఖర గౌడ్ గారికి, వైస్ చైర్మన్ గారికి వివిధ హోదాల్లో ఈరోజు గౌడన్నలు తొలగరి జల్లు పురేగానే ఏది ఉన్నా కూడా కార్యక్రమం ఇటు పోచమ్మ బోనాల నుండి రేణుకెళ్ళమ్మ బోనాల వరకు కూడా గౌడ కులస్తులదే, వారు లేనిదే ఆ కార్యక్రమం అనేది జరగదు. ఈరోజు చూస్తూ ఉంటే ఆ వాతావరణం చాలా సంతోషకరమైన వాతావరణం, పండగ వాతావరణం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి టీయుఎఫ్ఐడిసి నిధుల ద్వారా ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్న నాయకులు కొద్ది ఓట్లతోటి స్వల్ప ఓట్లతోటి ఓడిపోయినా కూడా నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని నిరంతరం తపన పడే నాయకుడు ఉండడం అదృష్టం. ఎవరైనా గెలవాలి, నాకు పదవి కావాలి, పదవి పోయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం ముందు చూసుకుంటే ఏర్పోతుంది అనుకుంటారు. కానీ ప్రతి నిత్యం ఇప్పుడు ఎట్లా తిరుగుతుండ్రో అంతకు మించి కూడా పోయిన 5 సంవత్సరాలు తిరిగి ప్రతి పల్లె పల్లె పట్టణంలో కూడా తిరిగి ఈరోజు ప్రతి గ్రామానికి పట్టణానికి అభివృద్ధి చేయాలనే తపన ఉన్న నాయకులు ఆనాడు కవితక్క గారి సహకారంతో ఈ యొక్క 25 లక్షల నిధులు వెంటపడి తీసుకొచ్చిన ఘనత మన సంజయ్ అన్న గారికి దక్కుతుంది. ఎందుకంటే చాలా గ్రామాల్లో కులసంఘ భవనాలకు డిఎంఎఫ్టి
నిధుల ద్వారా మేము కూడా భూపూజ కార్యక్రమానికి వెళ్తూ ఉంటాం. అవి గతంలో ఉన్న సమానంగా మన ఎమ్మెల్యేలతో సమానంగా కూడా పెద్దలు మన పట్టణంలో ఉన్న జైత్యాల కాన్స్టెన్సీ గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ అభివృద్ధి అనేది మరుగున పడేశారు. అధికారం కావాలి తప్ప పనులు కావద్దు, విమర్శలు కావాలి, ప్రజలను ఆగం చేయాలి, తప్పుదో పట్టేయాలి. ఇటు నాయకుల పైన అటు ప్రజల పైన ఆగం చేస్తే మళ్ళా ఆదుకునే ప్రభుత్వం ఎవరు లేరు. మళ్ళీ ఏం చేయాలన్నా ఏది వేయాలన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేయాలి, ఇక్కడ ఉన్న మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారే చేయాలి. కాబట్టి ఎవరైనా కూడా విమర్శలకు తావు లేకుండా అభివృద్ధిని స్వాగతించాలి. పనులు ఎవరు చేస్తారు అంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంత ఉత్సాహంగా అభివృద్ధి వేగంగా పనిచేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో ఈరోజు అభివృద్ధి వేగంగా ప్రజాసేవ లక్ష్యంగా గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి మొదలుకొని మంత్రి వరకు ముఖ్యమంత్రి వరకు కూడా ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండు సేవ చేయాలి అని చెప్పేసి ఒకటే లక్ష్యంగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే మీరు కూడా చూస్తూ ఉంటారు, గ్రామ సర్పంచ్ పనిచేయకపోతే వెంటనే సస్పెండ్ చేసేయండి. అంటే మన ప్రభుత్వం మన మనిషి అనేది లెక్కలేదు, పనిచేయాలి అంతే అన్నది మన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈరోజు పట్టణ మున్సిపల్ ఎలక్షన్లో కూడా కేటీఆర్ అన్న గారు వేములవాడ నియోజకవర్గంలో చెప్పారు ఒకరోజు ప్రచారంలో, మీ అందరూ బాగా సేవ చేయాలని ప్రజలకు అందుబాటులో ఉంటేనే సరే, కానీ వేరే విధంగా ఆలోచించి మీరు చేసినట్టయితే వెంటనే సస్పెండ్ కూడా చేస్తా, బాగా పట్టణాభివృద్ధికి నిధులు కూడా ఇవ్వడం జరుగుతుందని. అట్లా అంత ధైర్యం ఉండి అంత నమ్మకంతో మేము చేస్తామన్న, ప్రజలకు సేవ చేస్తామన్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కప్పిపుచ్చుకునే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేస్తుండే. కాకపోతే ఇప్పుడు ఉన్న ఏకైక లక్ష్యం ఎవరన్నా కానీ పనిచేయాలి, ఈ 5 సంవత్సరాలు కావచ్చు మునుముందు కావచ్చు మన ప్రజల కోసం వాళ్ళు ఓట్లేస్తే గెలిచినాం, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారిని నిలబెట్టుకోవాలన్నదే ఈ యొక్క ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు గౌడన్నలకు కూడా చాలా పెద్ద పీట వేస్తూ కుల సంఘాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్యే గారు వెళ్ళి మన ముఖ్యమంత్రి గారితోటి కవిత గారి సహకారంతో వెళ్ళి మాట్లాడి ఈ యొక్క 25 లక్షలు శాంక్షన్ చేస్తూ ఇంకా కూడా గ్రామాల్లో కూడా గౌడ సంఘ కులాలు కావచ్చు, మున్నూరు కాపు సంఘం కావచ్చు, ఇంకా అనేక కుల సంఘాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నారు. జైత్యాల శాసనసభ్యులకు నిజంగా కూడా వారికి జైత్యాల పట్టణం గ్రామాలన్నీ కూడా కృతజ్ఞులై ఉండాలి. ఈరోజు చూస్తూ ఉంటే నీర పాలసీ అని చెప్పేసి పెద్దలు చంద్రశేఖరరావు గౌడ్ గారు చెప్పారు, అదేవిధంగా మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చేస్తున్నారు. చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ఆరోగ్య మహాభాగ్యంగా ఇటు నీర పాలసీ పనిచేస్తుంది, అదేవిధంగా ఈ యొక్క కుల వృత్తిని గౌడ కుల వృత్తిని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఇటు ప్రభుత్వం సాయశక్తుల కృషి చేస్తూ మీ గౌడన్నల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు పనిచేస్తుంది. కాబట్టి గౌడన్నలందరూ కూడా గౌడ కులస్తులు పెద్దలందరూ కూడా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి ఎప్పుడు మీ ఆశీర్వాదం మన ప్రభుత్వానికి ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క గౌడ సంఘ అభివృద్ధి కావచ్చు. మీకు ఏ సమస్యలు ఉన్నా అభివృద్ధికి సంజయ్ అన్న గారు ఉంటారు, సంజయ్ అన్న గారు వెంట మేముంటాం, మీ అందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సభముఖంగా తెలియజేస్తూ అయితే దీనికి కొంత ఫండ్ పెట్టేసి కళ్యాణ మండపం శాంక్షన్ చేసే టైంలో ఇక్కడ పేరద్దు కానీ ఆయనకేం కోపం కానీ టీఆర్ఎస్ రౌండ్ కూడా ఇక్కడ శ్మశాన వాటికి ఇక్కడ కుదరదని చెప్పినాక ఆయనక క్యాన్సిల్ అయింది. ఆయన పేరు శ్రీరామ్. జరిగిపోయిన తర్వాత నేను మంత్రి ఉన్నప్పుడు చైర్మన్ ఎప్పుడు ఇద్దాం అనుకుంటే అప్పుడు ఇంతగా లేదు. అంతకన్నా ముందు కూడా మా శ్రీనివాస్ మన చంద్రశేఖర్ గౌడ్ గారి ఫాదర్ రాజగౌడ్ గారు సాయగౌడ్ పెద్ద కాంట్రాక్టర్స్ చాలా కళ్యాణ మండపాలకు డబ్బులు ఇచ్చారు. ఇక్కడెక్కడో కడదామని ఎక్కడో 2 ఎకరాలుగా కొందామని తయారు చేశారు, అది ఎక్కడో మిగిలిపోయింది. అంటే ఇది అంత కలిసి రాని కాలంలో అది జరిగిపోయింది. కొన్ని కలిసి వచ్చే కాలంలో కొన్ని కలిసి రాని కాలం. నేను అప్పుడప్పుడు బాధపడుతుంటే మంత్రి ఉంటి చైర్మన్ ఉంటి ఇక్కడ చేయకపోతే, ఈవెన్ కరీంనగర్లో కూడా నేను చైర్మన్ ఉండే జిల్లా పరిషత్ కొంత ఫండ్స్ ఇచ్చి సాక్షి చేసిన గౌడ హాస్టల్ అయితే అక్కడ అయింది కానీ ఇక్కడ కాలేదు. ఊరి కింద ఉండే మూత కింద ఉన్న ఎందుకో కాలే. ఇక్కడ మా గౌడ సోదరులకు అందరికీ చాలా పెద్ద ఐక్యవత్యం ఉంది, దాన్ని అన్ని రకాల సాటుకుంటాం, అందరికీ ఓట్లేస్తాం, అది బాగానే ఉంది. నాకు కూడా పూర్తి 100% ఓట్లేసారు. ఇప్పుడు మా రాజగౌడ ప్రెసిడెంట్ కూడా చాలా స్ట్రాంగ్ చూస్తే అక్కడ అందరికన్నా సౌండే. నేనే చెప్తున్నట్టే
మన సంజయ్ గారు 20 లక్షలు ఇప్పించడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా అభినందిస్తున్నా. కానీ మనం ఒక 75 లక్షలు పెట్టుకున్నట్టుంటే సొంతం పెట్టుకుంటే డెఫినెట్గా ఇది చాలా 1 కోటి రూపాయలతో చాలా బ్రహ్మాండంగా అవుతుంది. మనం కాబట్టి మన మనవలన్న కాస్త కూస్తూ మెరుగుపడి వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది. ఈ మా కోడలు ఎవడో శ్మశానవాడి గారి పక్క పెట్టి జయ డాక్టర్ జయ వెనగడవుతుంది. అది మంచి 1 కోటి రూపాయలతో కళ్యాణం అవడం కట్టింది. ఆ పక్కన ఇంకోలు కట్టేశారు. ఈ శ్మశానం ఎటువేదో ఇది ఎటువేదో ఎల్లమ్మ గుడి ఉండే దేవుడు ఉండగా ఇవన్నీ ఇక్కడ మన స్వయంగా అయితే శంకరుడే శ్మశాన వాడికలో ఉంటాడు. సరే అది జరిగిపోయింది. అంటే కొందరు అభివృద్ధి నిరోధకులు మా గావ వసంత గారి రీసెంట్లో అప్పుడప్పుడు ఉంటారు. మరి అట్లా ఉండరు కాబట్టి ఇప్పుడు 60,000 ఓట్లు మన సంజయ్ గారికి వేశారు. దాన్ని మర్చిపోవద్దు. మరి ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ అన్నట్టున్నాడు. ఆయన కూడా మంచిగా వచ్చి ఉదారంగా నా తరఫున 5-10 లక్షలు ఏదో కొంత ఇస్తాంటే బాగుండు. జీవన్ రెడ్డి గారు ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సంజయ్ గారు కాదు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఎంతో కొంత గౌడ సోదరులు మీరు ఎక్సైజ్ చేస్తుంటే చాలాసార్లు సపోర్ట్ చేశారు, మీరు లేనప్పుడు చేశారు, కాబట్టి కొంత ఇస్తే బాగుంటుంది. ఇదే రకంగా నేను హైదరాబాద్ గౌడ హాస్టల్ తరఫున అంటే నేను అన్ని అడగలేదు. ఇది నాకు రాత్రి 9-10 గంటలకు తెలిసింది. తెలిసిన ఈ గౌడ సంఘం అధ్యక్షుడు చెప్పగానే రాత్రి మాట వీలు కాలేదు. కానీ నేనైతే గ్యారంటీ నేను చెప్తే ఇకపోతే ఆయనకి ఇంకేదైనా కట్టుబడతా కాబట్టి 10 లక్షల రూపాయలన్న ఇక్కడికి ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే నేను చెప్పినప్పుడు నల్గొండ మన మహబూనారు అప్పుడు మంత్రి కాలే శ్రీనివాస్ గౌడ్ నేను చెప్తే నేను కేంద్ర చెప్తేనే 10 లక్షలు హైదరాబాద్ గౌడ సంఘం తరఫున వచ్చారు. అలాగే నేను చెప్తే 4 లీటర్ పైన కరీంనగర్లో కూడా 10 లక్షల రూపాయలు మొన్న దాన్ని మెయింటెనెన్స్ దానికి ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా ఇస్తారనేది ఉన్నది. ఇంకా అవసరం ఎక్కువలేదు. ఇలాగా బొంబాయి గౌడ్స్ చాలా గట్టిగా ఉన్నారు, చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మా డాక్టర్ చంద్రశేఖర్ లాగానే వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారు. నేనేమంటానంటే మేము ఎవరిని అడగాము. మీరు కావాలంటే ఒక రూమ్ కట్టి ఆ రూమ్ పేరు పెట్టుకున్నా పర్లేదు, అలాగే చేస్తే బాగుంటుంది. నా రిక్వెస్ట్ సంజయ్ గారికి ఇది ఎస్టిమేట్ మాత్రం 1 కోటి రూపాయలతో వేయించండి. ఇచ్చుడు 25 లక్షలతో అది కంప్లీట్ చేసే కార్యక్రమం పెట్టి ముంగట ఏమైనా 4 షాపులు గిట్ట పెట్టుకుంటే దాని కిరాయిలు వస్తాయి. ఈ రకంగా చేస్తే బాగుంటుందని నేను మనవేస్తున్నాను. నేను చెప్పినప్పుడు శాంక్షన్ ఇచ్చింది. ఆ శ్మశానానికి కేసలేదు కాబట్టి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్సైజ్ మినిస్టర్ గారు మాట్లాడి ఏదైనా వీలైన దానికి ఆయన పరంగా శాఖ పరంగా ఇవ్వగలుగుతారా. ఇక్కడ ఎక్సైజ్ మన ప్రభాకర్ రెడ్డి బాగా పని మొన్న మా సంజయ్ గారు చూడంగానే అక్కడ కాలిపోయిన దానికి కూడా ఏదో ప్రపోజ్ చేస్తే దానికి కూడా ఎక్స్రాస్ చేయించురా ఇంకెంచురా చూస్తున్నాం. అలాగే కొంత వర్క్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ గౌడ హాస్టల్కు ఏదైనా చేయగలిగే అవకాశం ఉంటుందనేది తప్పనిసరిగా ఎక్సైజ్ మినిస్టర్ మాట్లాడి అతని దగ్గర నుంచి ఏదైనా ఫండ్స్ వస్తే చూస్తాం. అలాగే ఇది కరోనా టైము అంత ఎక్కువ ఇస్తారు లేదు కానీ ఎక్సైజ్ మినిస్టర్గా మన కుక్లేశ్వర్ గారిని మరి ఇప్పుడే మంత్రి ప్రోగ్రాం కూడా ఉంది. మరి సంజయ్ గారు మేము కలిసి మాట్లాడి ఏమైనా వర్కౌట్ అవుతారో చూస్తాను. మీరు ఎవరైనా సిమెంట్ ఇది కాంట్రాక్టర్ ఉన్నట్టుంటే ఏదైనా సిమెంట్ ఫ్యాక్టరీ చెప్పి తక్కువ ధరకు అంటే ఒక 20% తక్కువనైనా సిమెంట్ ఇచ్చే కార్యక్రమం పెడదాం. అలాగే దాతలు అక్కడక్కడ ఉంటారు హైదరాబాద్లో కరీంనగర్లో అక్కడక్కడ గౌడ సోదరులు వాళ్ళ నుంచి కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇదంతా వట్టి వాగ్దానాలు కాదు. నన్నేమో వీళ్ళేమో మా రాయగౌడ్కు ఇంత కృషి చేసినా ఎప్పుడే మిలిసి భోజనం పెట్టలే, నేనే పెడతా, చంద్రశేఖర్ పెడతాం, దానికి ప్రాబ్లం లేదు. గత ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మంచి టిఫిన్కి పోయినాము, ఎంత గొర్రెల మేకలు కోసి చేయాలి, నీరు తాగేవలసి ఉండేది. డాక్టర్ సాహెబ్ కళ్ళు తాగడం నీరు, నేను కూడా తాగుతుంది. నీరు తాగనోడు కళ్ళు అవుతుంది. ఆ కళ్ళు తాగకపోతే మేము ఆలోచిస్తాం. మొన్న ఎక్సైజ్ మినిస్టర్ సడన్గా మా ఇంటికి వచ్చిన భోజనంకి వచ్చాడు చెప్పకుండానే. అయితే అప్పుడు ఇది ఏం చేద్దామని తినేటప్పుడు ఒకటి ఆలోకుంటాం, నీరను కళ్ళు చేయాలి. కళ్ళు కూడా మోపోతే బెల్లం చేయాలి, బీర్ చేయాలి, లేకపోతే విస్కీ చేయాలి, ఏది లేకపోతే బెల్లం చేసిన అమ్మాయిలు కానీ ఇట్లా వారమోసే కార్యక్రమం పెట్టద్దు అని చెప్పడం జరిగింది. అందులో గీతా కార్మికుల తరఫున నేను నిజంగా చెప్తున్నాను ఆయన థ్యాంక్స్ చెప్పిన ఎక్సైజ్ మినిస్టర్కు. ఈ కరోనా మాత్రం బాగా లాభం చేసింటే మా గీతా కార్మికులు లాభం చేసింది. వీళ్ళు చెప్తారో లేదో కానీ నేనైతే చెప్తున్నా, 4-5 మా ఊరు వాళ్ళు చెప్పారు. గీతా కార్మికులు రోజు 4-5 వేల రూపాయల ఆదాయం వచ్చిన మాత్రం వాస్తవం. అంతకుముందు సంగతి చెప్పాలంటే రోజు 400 రూపాయలు రాని సంవత్సరం నిజమే. ఇప్పుడు కూడా తక్కువనే ఉంది. ఇప్పుడు మళ్ళీ విసికి మళ్ళీ అంతా విసికి అయిన తర్వాత మళ్ళీ 4-5 వందల కన్నా ఇంకా పడిపోయింది. నేను కరెక్ట్ చెప్తారా గిట్టాను, 4-5 వేలు ఆ 3 నెలలు వచ్చింది, ఇప్పుడు 4-5 వందలు వస్తలేదు. మన చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మరి తాడి చెట్టు ఇంకే పడిపోయి చనిపోయేటోళ్ళు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ స్కీమ్స్ కొత్త పెట్టి ఏ రకంగా ఈ తెలంగాణ గవర్నమెంట్లే కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అయిన తర్వాత చాలా స్కీమ్స్ అంటే మనకు పన్నులున్నాయి బాబు చెట్ల పండుగ కాదు,
ఇతర సంక్షేమ పథకాలు గీతాకారులకు గేం చెందాలి, ఎలాంటి ఎక్స్ప్రెస్ ఇవ్వాలి, ఒకవేళ తాడి సెట్లు ఇచ్చేట్టు కాలిపోయినా కళ్ళుతో పాటు కాలిపోయినా దాన్ని ఎలా ఇవ్వాలి, క్రాప్ ఇన్సూరెన్స్ ఎలా పెట్టేయాలి, ఇవన్నీ సీరియస్గా ఆలోచిస్తున్నాం. మేము ఉన్న లెటరు నా లెటరే నేను ఎక్సైజ్ మినిస్టర్ గారికి ఇచ్చాను, దాని మీద ఎగ్జామ్ చేస్తున్నాడు ఏ రకంగా క్రాప్ ఇన్సూరెన్స్, అలాగే హరితాహారం తాడి చెట్లు ఇచ్చేట్లు మన కేసీఆర్ గారు ఇచ్చిన చొరవతోని కాళేశ్వరంతో చాలా చెరువులు చాలా కాలువలు ఎన్నో వచ్చినాయి, దాని పక్క పంటి తాడి చెట్టు ఇచ్చేట్టు పెట్టచ్చు. ఇటు అది కోసి చేయకుండా రాజగౌడ్ గారు ఇదో 2 ఎకరాలు ఉంటే ఎకరంలో గార్డెన్ ఉంటుంది, మనకే ఉంటుంది, ఇది బయట వచ్చేది కాదు. మరి అలాగే చేస్తే ఒక మంచి గార్డెన్ ఉంటుంది, బాగుమంది పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఈ రకంగా మనం ఏమైనా వనరులు వేసి ఫ్యూచర్లో మంచి చేస్తే చిరస్థాయిగా ఇక్కడ పేరు ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేద్దామని మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మరి మిగతా మన గౌడ సంఘం అధ్యక్షులకు ఇందులో అందరికి కూడా పేరు పేరున మరి మనవి చేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకించి మరోసారి మనవి చేస్తున్నాను. ఈసారి హరితహారం వచ్చినప్పుడు ఎక్సైజులు పూర్తి స్థాయిలో సహకరిస్తారు, గౌడ సోదరులు సహకరిస్తారు. తాడి చెట్లు ఈత చెట్లు మంచి వనముగా అంటే కాలి మళ్ళీ అడ్డివాడితో కూడా కాలకుండా గిట్ల మధ్యాహ్నం మీటర్ దూరం ఉంటే మన అంతరగాలు ఎలాగైతే పెట్టిందో అలాగ తోటలో పెడితే బాగుంటుంది. అలాంటి కార్యక్రమం చేపెడితే తప్పనిసరిగా జీవితకాలం జ్ఞాపకం ఉంచుకొని తాడి బార్ కానీ సేంద్రీ బార్ కానీ పెట్టి బార్ అంటే బార్ ప్రాంతం కాదు, అక్కడ మంచి హట్టేసి కూలర్లు పెట్టి మంచి సీసాలతో నగిస్తే చాలా అందరూ కూడా అట్రాక్ట్ అవుతారని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రత్యేకించి మరి ఎమ్మెల్యే సంజయ్ గారితో పాటు గౌడ సోదరులందరికీ ప్రత్యేకించి మనవి చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ జగిత్యాల గౌడ సంఘ సొసైటీ ప్రాంగణంలో ఒక కళ్యాణ మండపాన్ని ఇవాళ భూమి పూజ చేసుకుంటున్నాం. ఇదివరకే అప్పుడు నా వద్ద నిధులు లేవు కాబట్టి చాలా కొద్ది నిధులు ఇచ్చినాం, దాంతో బేస్మెంట్ మాత్రమే పూర్తయిండే. ఆ తర్వాత ఒకనాడు ప్రీతం నాయకురాలు కవితక్క లక్ష్మీపూర్ నుండి వెళ్తున్న సమయంలో డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు పెద్దలు రాజేశం గౌడ్ గారు ఇక్కడ ఆపి ఎల్లమ్మ దర్శనం చేయించి ఆశీర్వాదం ఇప్పించడం జరిగింది. ఆ సందర్భంలో 25 లక్షలు కావాలని చెప్పి అక్కవితక్క గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇవ్వగానే వెంటనే మొదటి నుంచి కూడా మీ అందరు తెలుసు వయసులో నేను కొద్దిగా పెద్దోనైనా కానీ రాజకీయాలలో నన్ను ఒక తమ్ముడిగా తీసుకపోయినట్టు తీసుకపోతుంటే ఏంటైనా కాగితం తీసి నా చేతిలో పెట్టింది. ఆ నాటి నుంచి అనుకున్న ఖచ్చితంగా ఈ పని చేయాలి అని చెప్పి అనుకున్నట్టే మరి మనకు నిధులు కూడా వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు DMFT నుండి ఒక 20 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జగిత్యాలలో ఇక్కడికి 25 లక్షలు ఇక్కడ నుండి మొదలు పెడితే మన పక్కనున్న వెల్దుర్తి నుంచి బీర్పూర్ మండల్ కండ్లపల్లి దానిక అదేవిధంగా మన సలిగంటికలు మొదలు పెడితే బోర్నపల్లి దానిక దాదాపు ప్రతి గౌడ సంఘ సొసైటీకి తక్కువలో తక్కువ 2 లక్షల నుంచి 5 లక్షలు 4.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ముఖ్యాలు కూడా 4 లక్షల 60 వేల రూపాయలు, చలిగల్ 4 లక్షల 60 వేల రూపాయలు. ఈ రకంగా ప్రతి సొసైటీకి కూడా మనం శాంక్షన్ చేసినాం. చాలామంది కూడా పనులు చేస్తూ ఉన్నారు కానీ చాలాసార్లు చెప్తుంటారు వ్యక్తిగతంగా మనం బాగా శక్తి ఉంటాం సంఘం సరిగ్గా అంత ఇచ్చిపోతుంది అన్నట్టు అన్నట్టు ప్రతి కాడ కూడా నేను చూస్తున్నా ఇవాళకి పైసలు శాంక్షన్ అయ్యి కొన్ని నెలలు అయిపోయింది కానీ పనులు పోలేదు. ఇది చాలా ఊళ్ళో ఇదే పరిస్థితి ఉంది. వెల్దుర్తి కాడ మొదలు కంప్లీట్ జాబ్తాపుట్లు ఇదివరకు మొదలలేదు, మొన్న కూడా పోయి చెప్పచ్చు నచ్చిన చేసుకోరా పోయి అని చెప్పి అట్లనే చలిగల కాడ గొమ్మ గంగరం గౌడ్ గారు ఒకటికి 2 సార్లు చెప్తా ఉన్నాను చేయాలని చెప్పి అంటే ఈ రకంగా చాలా చోట్ల ఆగిపోయింది. కానీ వాస్తవానికి నేను చెప్తాను చరిత్ర ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటికీ ఇవ్వాలంటే వరకు ఏ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుల సంఘ భవనాలకి నిధులు ఇవ్వలేదు. ఒక్క గౌడ సంఘాలకు నేను చెప్తున్న గర్వంగా ఒక 2 కోట్ల రూపాయలు ఇవాళ శాంక్షన్ చేసిన తెలియజేస్తాను. ఈ నియోజకవర్గ పరిధిలో మనందరూ కూడా తొందరగా పూర్తి చేసుకోవాలి. మరి ఇవాళ ఇక్కడ 25 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ అయ్యాయి. ఇది జగిత్యాల పట్టణం పెద్దది, సొసైటీ పెద్దది, చాలా ఇంకా నిధులు అవసరం ఉంటాయి. ఎప్పుడైనా కానీ ప్రభుత్వం కొంత ఇస్తే మనం కూడా భాగస్వామ్యం కావాలి. గౌరవ పెద్దలు రాజేశం గౌడ్ గారు చెప్పారు, వారు కూడా ప్రయత్నం చేసి నిధులు ఇప్పిస్తానని చెప్పి చాలా సంతోషం. ఎందుకంటే దీనిపైన కూడా మంచిగా వాస్తవం ఉన్నది. ఇటు ముందటికి మనం కళ్యాణం చేసుకుంటే వెనకాల పైన కూడా మనం రూమ్ వేసుకోవచ్చు. మరి ఈనాడు
తప్పకుండా ఒక మంచి దినం పనులు జరగాలి తొందరగా. రామ్మూర్తి గారు మరి మా కాంట్రాక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇంజనీర్స్ అందరూ ఉన్నారు, దాన్ని తొందరగా పూర్తి చేస్తారని చెప్పి కూడా సోదరులకి ప్రభుత్వం ద్వారా ఏం లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు. నేను ఎక్కువ తెలియకుండా జగిత్యాల నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర స్థాయిలో అన్ని చెప్పడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో నేను మొన్ననే అడిషనల్ కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. మనకు ఆయకట్ ఏరియా చాలా కెనాల్ ప్రాంతం ఉన్నది, వాటన్నిటి పక్కన కూడా ఈసారి హరితహారంలో ఈత చెట్లు పెట్టాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈత కళ్ళకు ఇంత డిమాండ్ ఉన్న మాట మనకు తెలుసు. జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందుతూ ఉంది, చాలామంది ఇష్టపడతారు. పెద్ద రాజశేఖర గౌడ్ గారు అన్నట్టు మీరు కూడా ఇష్టపడే వాళ్ళు చాలా ఉంటారు. తాడి చెట్లు అంటే ఎక్కేవాళ్ళు కొద్ది తక్కువైపోయారు. ఆ విషయంలో కూడా ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉన్నది, నేను జడ్పీ చైర్మన్ గారితో వెళ్తూ ఉన్నాం. అక్కడ కూడా నేను సలహా ఇస్తాను, ఎందుకంటే ప్రతి గ్రామాన కూడా ఈ గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే హరితహారంలో చెట్లకు 10% ఖచ్చితంగా ఖర్చు పెట్టాలన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ మా కల్లెడ ఎంపీటీసీ గారు ఉన్నారు, ఎంపీపీ గారు ఉన్నారు, మీ సర్పంచులందరితో మాట్లాడి ఎక్కడెక్కడ గౌడ్స్ అందరు కూడా మాట్లాడుకొని ఆ గ్రామ పంచాయతీ హరితహారంకి ఏదైతే వెచ్చిస్తారో మంచిగా వెళ్ళి ఆ గిరక తాళ్ళు అని చెప్పి ఇవాళ రేపు వచ్చినట్టు హైబ్రిడ్ తాళ్ళు ఎక్కువ ఎత్తుండే, బాగా ఎత్తుండే సరికి పడి ఇదవుతున్నాయి, ఎక్కువ కళ్ళు కూడా వాడతాయి అంటున్నారు. అవన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. మన నియోజకవర్గానికి జిల్లాకు పెద్దన్న లాంటి కొప్పల ఈశ్వరన్న గారు కూడా ఇప్పుడు రాబోతున్నారు అతి త్వరలోనే. మీటింగ్ ఇప్పటికే దాదాపు పూడు క్లాస్ అయినట్టు నేను తీసుకెళ్ళి రేపు 25 నాటి నుంచి జరగబోయే హరితహారం కార్యక్రమంలో తప్పకుండా ఈత చెట్లు పెట్టే కార్యక్రమం చేద్దాం. వేదిక పైన కూడా సీఎం ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారికి కూడా నేను సూచన చేస్తున్నా. దాంట్లో భాగంగా ఇవాళ మనం గిరికతాళ్ళు అట్లాంటివి కూడా తెప్పించే కార్యక్రమాన్ని కూడా మీరు చేయాల్సిందిగా నేను అధికారులను కోరుతూ ఈ విషయంలో నిర్ణయాలు తీసుకుంటాం. నన్ను ఆహ్వానించి నాకు మంచి అవకాశాన్ని కల్పించిన గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే కాదు, మీ అందరి ఆదరాభిమానాలతో నేను ఇంకా పెద్ద మెజారిటీతో గెలిచిన ఇప్పటికే నేను మీతో అందుబాటులో ఉంటున్నాను. ఇంకా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటాం. మా గౌడన్న లేదో కొన్ని సమస్యలు ఏదో ఉన్నాయని అనుకుంటున్నట్టున్నారు, అది ఏ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినాయని తప్పకుండా అధికారులకు చెప్పి ఆ పని చేయిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నువ్వు అటు ఇటు ఎదురుతున్నావు, కొద్దిగా ఎడు అడ్డ ఉంటే ఎట్లా ఎమ్మెల్యే కొద్దిగా ఇంకా జరుగుతుంది.